హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 12 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ప్రభుత్వం తెదేపా నాయకులు దొన్నదొర దారునాయక్ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తెదేపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నదొర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దారునాయక్కు మండిపడ్డారన్నమాట. రాష్ట్రంలో గిరిజన హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాస్తుందని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తెదేపా హయాంలో నిర్మించిన 81 గురుకులాలను నాడునేడు పేరుతో రంగులు వేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. ఈ నెల 9న తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఇక్కడ గిరిజనులకు ఎస్సీకు కేటాయించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు ఈ పథకాలు అయితే తొలగించడం అయితే జరిగిందన్నమాట, 12 పథకాలని. సో ఈ నేపథ్యంలోనే సో కొంతమందికి ఇక్కడ ఆ ఏరియాలో అయితే వేరే రకాల పథకాలు అయితే అమలు చేయడం జరిగింది. ఈ పథకాలను అయితే రద్దు చేశారు. సో అదైతే వాస్తవం అన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. అలాగే పథకాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.